भूमा अखिल प्रियकु मद्दतुगा भूमा फैमिली अभिमानुलु हैदराबाद को तरलिवच्चारु चंचलगूड जैल दग्गरकु वंदल्लो अखिल प्रिय मद्दतुदारुलु वच्चारु अखिल प्रियकु बेल मंजूर अव्वडंतो घन स्वागतं पलिकेंदुकु नंद्याल नुंची चंचलगूड जैलुकु तरलिवच्चारु भूमा फैमिली अभिमानुलु రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి వేణు లైవ్ లో అందిస్తారు భూమా అఖిలప్రియకు సంబంధించి బెయిల్ మరికు రావడం జరిగింది మరికొద్ది సేపట్లోనే భూమా అఖిలప్రియ జైలు నుండి విడుదల కానుంది అయితే ఇప్పటికే ఏదైతే భూమా కుటుంబానికి సంబంధించిన అభిమానులు భారీ ఎత్తున ఆలగడ్డ నంద్యాల నుండి కూడా భారీగా తరలి రావడం జరిగింది ఇక్కడ ఈ రోజు ఏదైతే బోయినపల్లి కిడ్నాప్ కేసు నుండి బెయిల్ వస్తుందని తెలుసుకున్నటువంటి అభిమానులు భారీ ఎత్తున తరలి రావడం జరిగింది అఖిలప్రియకు స్వాగతం పలికేందుకు చెప్పండి సార్ మీరు ఎక్కడ నుండి వచ్చారు ఏంటి మాది కర్నూలు జిల్లా ఆలగడ్డ నుండి వచ్చాము మా పేరు అనంత రామసుబారెడ్డి మేము భూమా కుటుంబానికి సంబంధించి పూర్తిగా వాళ్ళకు కుటుంబానికి ఇక్కడ వచ్చిన కార్యకర్తలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వెన్నంటే ఉంటారు ఏ పార్టీ అయినా సరే పార్టీ దగ్గర నిమిత్తం లేకుండా భూమా కుటుంబం అంటేనే నడుస్తాం ఓకే అంటే ఏదైతే ఇప్పుడు కిడ్నాప్ కేసు సంబంధించి ఆరోపణలు వచ్చాయి దీనిపై మీరు ఏమనుకుంటున్నారు ఇది కిడ్నాప్ కేసు సంబంధించి యాక్చువల్ గా సంబంధించి భూమా అఖిలప్రియ గారికి దీంట్లో పోయి అక్కడ సీన్ లో లేదు యాక్చువల్ గా సీన్ లో లేకున్నాయని కూడా భూమా అఖిలప్రియ గారిని ఇన్వాల్వ్ చేయడం జరిగింది ఆయొక్క ఎందుకు కారణం చేత అంటే ఏ విధంగా విరికించారంటే ఏదో ఫోన్ కాల్ వచ్చింది అక్కడ తీసుకోవని నిందితులు అంటే నిందితులు తీసుకోవని ఫోన్ కాల్ చేయొచ్చు చేసినంత మాత్రాన అక్కడ ఆ దాంట్లో వాళ్ళ కిడ్నాప్ చేసిన విషయంలో వాళ్ళని తీసుకెళ్లి కార్లో ఎత్తుకొని కూర్చోబెట్టి అట్లా చేసింటే కనుక వాళ్ళతో పాటు వెళ్ళింటే ఈ మీద కేసు పెట్టినా అని కూడా అదొక విధంగా న్యాయం ఉంటుంది కానీ ఏదో విజయవాడ నుంచి వచ్చింది మేడం గారు అప్పుడే వచ్చిన తర్వాత భూమా అఖిలప్రియ గారు వచ్చారు వచ్చిన తర్వాత ఆ టైంలో లేని టైంలో కూడా ఇక్కడ మన వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వారు భూమా అఖిలప్రియ కూడా సంబంధం ఉంది అని చెప్పి చేయడం అనేది చాలా దారుణమైన విషయం మరికొంతమంది కూడా ఉన్నారు సార్ చెప్పండి మీరు ఎక్కడ నుండి వచ్చారు ఏమనుకుంటున్నారు అసలు ఈ కేసు విషయం గడ్డ కాన్స్టెన్సీ అండి చాగలమరి మండలం ఈ ఇది ఏమనుకోవడం అంటే ఇది భూమా అఖిలప్రియ గారికి ఆస్తిపరంగా సొంత విషయం అండి అది ఈ విషయంలో ఏంటంటే అనవసరంగా ఒక చిన్న విషయాన్ని కూడా కొద్దిగా బాగా ఎక్కువ ఇది చేసి ఆమె మీద ఒత్తిడికి అంటే ఇది రకరకాల కారణాల ఒత్తిడి వల్ల ఇంత ఇబ్బందికి గురి చేస్తారనేది మేము అనుకుంటున్నాం ఓకే అంటే ఈ నేరంలో అంటే సంబంధం లేదంటారా ఏమనుకుంటున్నారా సార్ మేమైతే పూర్తిగా దాని గురించి మనకు ఐడియా లేదు కాబట్టి కానీ భూమా అఖిలప్రియ గారి ఆమె యొక్క మనస్తత్వం గురించి అయితే మాత్రం ఆమె ఇటువంటి దానికి అయితే చేసి ఉండరు అంటే ఇటువంటి కార్యక్రమానికి ఆమె అయితే తో సహకరించి ఉండరు ఇటువంటి ఆమె ఏ ఎటువంటి ప్రభయం ఉండదు అని మేము అనుకుంటున్నాం చాలా మరికొంతమంది కూడా వచ్చారు వారిని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ మీరు ఎక్కడి నుండి వచ్చారు అసలు ఈ నేరం జరి ఈ ప్రమేయం ఉందంటారా భూమా అఖిలప్రియ ఈ ప్రమేయం ఉందలేదు మాకు తెలియదు కానీ ఇది ఈ కేసులో మాత్రం న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం ఈ కేసులో న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం భూమా అఖిలప్రియ గారికి న్యాయం జరుగుతుంది మేము అనుకుంటున్నాం ఓకే మీరు ఎక్కడి నుండి వచ్చారు ఏంటి అర్లగడ అండి మొత్తంగా అంటే ఏదైతే మరికొద్ది సేపట్లోనే భూమా అఖిలప్రియకు సంబంధించినటువంటి బెయిల్ వస్తుందని చెప్పి ఆమెకు స్వాగతం పలికేందుకు భారీ ఎత్తున ఈ నంద్యాల ఆలగడ్డ నుండి కూడా భారీ ఎత్తున అభిమానులు తరలి వచ్చారు ఏదైతే ఆరోపణలతో ఇప్పటికే బోయినపల్లి కిడ్నాప్ కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న అఖిలప్రియ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడం జరిగింది ముఖ్యంగా ఇందులో షరతులు చూసుకున్నట్లయితే హైదరాబాద్ విడిచి ఎక్కడ కూడా వెళ్ళకూడదు ఎవరు కూడా అంటే సాక్షులను కూడా ఎవరిని ప్రభావితం చేసేలా ఉండకూడదు ప్రతి సోమవారం కూడా బోయినపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసుల ఎదుట హాజరు కావాల్సి ఉంటుందని చెప్పి కూడా ఆ కోర్టు షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేయడం జరిగింది దీనికి సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే అఖిలప్రియకు సంబంధించినటువంటి లాయర్లు జైలు అధికారులతో ఏదైతే నిన్న ఇచ్చినటువంటి బెయిల్ ఆర్డర్ కాపీ ఉందో మరి కొద్దిసేపట్లోనే బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది రైట్ థాంక్యూ వెరీ మచ్